ఆలూ బోండా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాయిల్డ్ పొటాటో 200 గ్రామ్స్, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, శనగపిండి 100 గ్రామ్స్, వంట సోడా 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు, చిటికెడు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, కొత్తిమీర కొద్దిగా. ఆలూ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా శనగపిండిలో ఉప్పు, పసుపు, వంట సోడా, వాటర్ పోసి కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకొని చల్లారనివ్వాలి. తరువాత కొద్దిగా ఆలూ మిక్స్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొటాటో బాల్ తీసుకొని శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. బోండా ఈ విధంగా ఫ్రై అవగానే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బోండా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.